సర్వశక్తుల యేసు క్రీస్తుకు శుభ సన్నిధి నుండి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయం 145వ దావీదు సంకీర్తన 19వ లేఖన భాగం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్న దేవుడు బంధువుల కంటే, కన్నవారు కంటే, ఈలోక స్నేహితుల కంటే సమీపముగా ఉన్నవాడు మన దేవుడు. మనుషులు మన అవసరతను బట్టి, మనకున్న సహాయ సహకారాలను బట్టి మనకు సమీపంగా ఉండొచ్చు. మనలో ఏదైనా లోపం కానీ, మనకేదైనా సమస్య కానీ ఎదురైనప్పుడు మనల్ని దూరంగా ఉంచడానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం అనుభవించిన విషయాలే. యెహోవా తనకు మొర్రపెట్టు వారందరికీ, నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్న దేవుడే ఉన్నాడు. ఈ ఉదయం కష్టములు ఉన్నవారికి సమీపస్తుడు ఆయన, మరణ స్థితిలో ఉన్నట్టు వారికైనా సమీపస్తుడు, అవమానములు ఉన్నట్టు వారికైనా సమీపస్తుడే ఉన్నాడు. నువ్వు మనుషులను అడిగి అవమానం పాలవుతున్నావా? మనుషుల దగ్గర నిజాయితీగా ఉండడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావా? నీవు దేవునికి నిజముగా మొర్రపెట్టినట్టుకైతే ఆయన నీకు సమీపస్తుడే ఉన్నాడనే విషయాన్ని నువ్వెన్నడూ మరవకూడదు. కష్టకాలం ఉంది. ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తీ చెరలో ఉన్నప్పుడు వారు విడిచిన కన్నీటి యొక్క ధారలు యెహోవా ఆలకించి కష్టకాలంలో వారికి సమీపస్తుడే ఉండి ఐగుప్తీ దేశము నుండి వారిని పాలు తెల్ని ప్రవహించే కానాన్ దేశమునకు తోడుకుని వచ్చిన్నాడని. కష్టకాలం ముందు నీవు మనుషుల ఎదుటికి వెళితే నిన్ను అవమాన పాలు చేయవచ్చు. కష్టకాలం ముందు మనుషులు నిన్ను కన్నీటికి సమీపంగా చేర్చు. కానీ ఇస్రాయేల్ ప్రజలు కన్నీటి సందర్భములో, కష్టాల సందర్భములో యెహోవాకు నిజముగా మొర్రపెట్టినప్పుడు అక్కడే మోషేని పుట్టించి వారి మధ్యనే నాయకుడిగా ఏర్పాటు చేసి పాలు తేనెను ప్రవహించి కనాను దేశానికి వారు నడిపించున్నాడు. కష్టకాలమందు ఆయన మనుషుల కంటే సమీపస్తుడే ఉన్నాడనే విషయాన్ని మరవకూడదు. మరణ స్థితులు లేక వ్యాధికరమైన స్థితిలో యెహోవాకు మనం మొర్రపెడితే ఆయన సమీపస్తుడిగా ఉన్నాడండి. ఇజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు, ఆయనకి మరణం సమీపించినప్పుడు దేవుడే ఆయనకు తెలియచేసినప్పుడు, ఆయన తన దేవుడిని యెహోవాకు మొర్రపెట్టినప్పుడు, తన మరణ స్థితిని దేవుడు ఆనందదాయకంగా మార్చున్నాడు. నీకు కుదరని రోగంతో కృంగిపోతున్నావా? మరణ స్థితిలో నువ్వు కృంగిపోతున్నావా? మరణమును చూసి చాలామంది భయపడుతుంటారు. నీకు కలుగుతున్న వ్యాధులను చూసి మనుషుల్ని చిన్నచూపు చూడొచ్చు. కానీ మరణ స్థితిలో ఇస్కియాకు యెహోవా బహు సమీపస్తుడిగా ఉన్నాడండి. ఐస్కాలమును అనుగ్రహించున్నాడు. మూడవది, అవమాన స్థితిలో సమీపంగా ఉన్న దేవుడండి. మనుషులు మనను కొన్ని బలహీనతను బట్టి మన అవమానపరుస్తుంటారు, మనల్ని సిగ్గుపరుస్తుంటాడు. ఒకవేళ ఈ జీవితంలో గర్భఫలం లేకపోవచ్చు, నీ కుటుంబంలో శ్రేష్టమైన అభివృద్ధి లేకపోవచ్చు, వివాహ విషయంలో, చదువు విషయంలో, వ్యాపార విషయంలో, కొన్ని సందర్భాల్లో నీ స్నేహితులు ఎదుట, నీ బంధువులు ఎదుట నీకు అవమానం కలుగుతున్నప్పుడు మనుషులు ఎవరూ సమీపంగా ఉండగానే మొదటి సమూయేల గ్రంథములో అన్నాకు పిల్లలు లేరని అవమానం కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె మొర్రపెట్టిందండి. దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపం చేసినప్పుడు ఆమె యొక్క అవమానమును సంతోషదాయకంగా చేశారే. మొర్రపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టి వారందరికీ యెహోవా సమీపస్తుడే ఉన్నాడు. బంధువులు, స్నేహితులు, కన్నవారు, కట్టుకున్నవారు నిన్ను ఒంటరిగా విడిచారా? అవమాన స్థితిలో ఉన్నావా? కష్టకాలం ముందు ఉన్నావా? మరణ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నావా? కష్ట సమయములు ఇస్రాయేల్ ప్రజలకు సమీపముగా ఉన్న దేవుడు నీకు సమీపస్తుడే ఉన్నాడు. మరణ స్థితిలో ఇజ్కియాకు సమీపస్తుడైన దేవుడు నీ వ్యాధు బారుదుల్లో నీకు సమీపస్తుడే ఉన్నాడు. అవమానపు స్థితిలో నువ్వు కృంగిపోతుంటే నీ అవమానపు స్థితిని ఆనందదాయకంగా మార్చడానికి
అన్నాన్ని జ్ఞాపకం చేసుకో. ఉదయము బంధువుల కంటే, కన్నవారి కంటే, కట్టుకున్న వారి కంటే సమీపస్తుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజముగా నాకు మొర్ర పెడితే, నిజముగా నువ్వు నన్ను ఎడుకుంటే, నిజముగా నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నీ జీవితంలో నేను కార్యం చేస్తానంటున్నాడు. సమీపస్తుడైన దేవుణ్ణి వేడుకో. ప్రభు మీ జీవితాల్లో ఉన్న ప్రతి అవసరం తీర్చి సంతోషదాయకంగా ఏదైనా దేవునితో నింపు నడిపించను గాక. ఆమేన్. సర్వశక్తుడికి మా తండ్రి నీకు వందనాలు. మర్రపెట్టి వారందరికీ, నిజముగా మర్రపెట్టి వారందరికీ మీరు సమీపస్తుడే ఉన్నందుకు వందనాలయ్యా. మా వారు మాకున్న కొరతలను చూసి మమ్మల్ని విడిచిపెట్టొచ్చే గాని అన్ని సందర్భాల్లో మీరు సమీపస్తుడిగా ఉన్నారు. ఎవరైతే మాటలు వింటున్నారో వారి కష్టములో ఉంటే, మరణస్థితిలో ఉంటే, అవమానములో ఉంటే, అక్కర్లో ఉంటే వారికి మీరు సమీపస్తుడి ఉండి వారిని మీరు లేవనెత్తండి. సంతోషమున్న సమాధానం వారికి అందించండి. ఈ దినదీవుని దినాశీర్వాదము వారికి సుఖప్రదమైన దినముగా, ఆనందకరమైన దినముగా నీ మహిమను పొందుకుంటూ ముందుకు సాగే కృప దయచేసి మహిమ మీరొక్కరే పొందుకుంటారని క్రీస్తు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవునికి సహాయము నిత్య సన్నిధి మీకు సమీపంగా ఉండి మీ అవసరతలను తీర్చి మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.